హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ సోదని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యాక్చువల్గా ఇది నా డ్రీమ్ బైక్, బట్ దీన్ని నేను క్యారీ చేయలేనని నేను తీసుకోలేదు. మా ఫ్రెండ్స్ సరదాగా బైక్ ఇంటికి తీసుకొస్తే నేను ఒకసారి రైడ్ కూడా వెళ్ళొచ్చాను. సో అదైతే చాలా భయపడ్డది. తన ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాయి, తను వినండి ఒకసారి. నేను బండి ఎప్పుడు చూసినా చాలా భయపడతాను. యాక్చువల్గా ఫస్ట్ టైం నేను దీని మీద బయటకు వెళ్ళడం. చాలా భయం వేసింది. అబ్బాయి ఏమో చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాడు. చుట్టూ మొత్తం తిప్పుకొచ్చిండు. చాలా భయపడ్డా. ఫైనల్గా అనిపించింది ఏంటంటే, మన మీద కంటే వాళ్ళ నా హస్బెండ్ మీద నాకు నమ్మకంతో కొంచెం భయపడి వచ్చేసాను. బట్ సేఫ్గా అయితే వచ్చేసాను. సేఫ్గా మా ఇంటికి తీసుకొచ్చేసిండు. యాక్చువల్గా ఇది నా డ్రీమ్ బైక్, కాకపోతే మళ్ళీ చెప్తాను. యాక్చువల్గా మా బావ కూడా ఇలాంటి బైకే తీసుకున్నాడు, కాకపోతే అది రెడ్ కలర్లో ఉంది. అది ఒకసారి డ్రైవింగ్ చేశాను నేను, కాకపోతే నాకు అది బాగా హెవీ అనిపించింది. అంటే నాకు ఎక్కడ లేగదేమో, మళ్ళీ పడిపోయినప్పుడు కూడా లేపడానికి ఇబ్బంది అవుతుందేమో. సో అలా అంటే డౌట్ ఉంది. బైక్ తీసుకోలేదు నేను, నా బైక్ కూడా నా పల్సర్ ఉంది. మా బావ బైక్ చాలా హెవీగా ఉంది, అది నేను క్యారీ చేయలేనని. అందుకే ఈసారి బైక్ ఎక్కాలంటే నాకు భయం వేసింది. ఈయన క్యారీ చేయకుండా ఎక్కడ పడేస్తాడేమో అన్న భయంతో వెళ్ళలేదు. బట్ మా సొంతం వెళ్ళక్క వెళ్ళక్క అనేది బైక్ ఇచ్చి టింకుని కాదు, టింకు వాళ్ళ ఫ్రెండ్ బావ బైక్. ఒకసారి మా టింకుని చూపించాడు బైక్. యాక్చువల్గా తను ఈరోజు ఒక బైక్ తీసుకోవాలి, బట్ కొన్ని అనేక కారణాల వల్ల తను బైక్ తీసుకోలేదు. అందుకే ఆ మూలో ఆడ కూర్చున్నాడు. మా టింకు కూడా బైక్ తీసుకోబోతున్నాడు. యాక్చువల్గా నన్నే ఈ బైక్ తీసుకోమంటున్నారు, కానీ నేను చెప్పాను కదా నా ప్రాబ్లమ్స్ అని. సో ఆ వాడిని కూడా చూపించు ఒకసారి. వాడు బైక్ తీసుకోలేదని ఏడుస్తున్నాడు. యాక్చువల్గా నాకైతే పల్సర్ బండి ఉంది, అది ఇక్కడ లేదు ప్రజెంట్, మా డాడీ దగ్గర ఉంది. అందుకనే ఒకసారి దీని మీద కూడా మనస్ఫూర్తిగా నా కోరిక తీర్చుకుందాం అనేసి ఒక ట్రావెలింగ్ చేశాను. హాఫ్ అన్ అవర్ వరకు దీని మీదే తిరిగి వచ్చాము, ఇప్పుడే ఇంటికి వచ్చాం. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఫస్ట్ టైం. సార్జీ పాప ఏడుస్తుందని బ్యాడ్ కామెంట్స్ చేయకండి. పాపకి స్నానం చేపిస్తున్నారు కాబట్టి ఏడుస్తుంది. సో బ్యాడ్ కామెంట్ చేయకండి, పాప ఏడుస్తుంది. స్టైట్కి వెళ్ప గణేష్ ఇట్రా హనీ ఇడ్దా ఇజ్జన ఇద్దరు ఫోటో తీద్దా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఓకే బాయ్. మీకెంత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. పైన బటన్ని ప్రెస్ చేసుకోండి, కింద ఉన్న గంట పని యాక్టివేట్ చేసుకోండి. ఇది ఎందుకు చెప్పానో తెలుసా? ఇది చెప్పకపోతే నాకు వ్యూస్ కానీ సబ్స్క్రైబ్ కానీ ఏం పెరగట్లేదు. మళ్ళీ నా స్టైల్లోనే చెప్పడం అలవాటు చేసుకున్నాను. బాయ్ 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 బాయ్.